شعوره سكم ఈశ్వరమ్మ నిన్న పోయిందంట ఇవాళ ఊరికి తెస్తారంట ఊర్లో వాళ్ళకి చెప్పింది సత్యమ్మ అవునా మొన్ననేగా వచ్చి ఊరిని అందరినీ పలకరించిపోయింది అంది కోటమ్మ అయ్యో ఇంతలోనే ఏమైందని అని అందరూ చోలు కొనుక్కుంటున్నారు ఇంతలో వ్యాన్ వచ్చింది సిటీ నుంచి వ్యాన్లో నుంచి ఈశ్వరమ్మను తీసి సొంతింటి వరండాలో పడుకో పెట్టారు ఇద్దరు ఇద్దరు కొడుకులు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు ఈశ్వరమ్మ చిన్నప్పటి చెప్పుకోసాగారు ఎంత చక్కగా ఉండేది చిన్నప్పటి నుంచి కష్టమే కానీ సుఖపడిందే లేదు ఊళ్ళో హై స్కూల్లో టెన్త్ వరకు చదువుకుంది ఈశ్వరమ్మ వాళ్ళది పెద్ద సంసారం అన్నలు పెళ్ళిళ్ళు చేసుకుని పోయారు అక్కల పెళ్లిళ్ళైపోయాయి చివరి పిల్ల ఈశ్వరమ్మ పెళ్లికి నాన్న మంచంలో ఉంటే ఆస్తి ఉందని ఊర్లోనే ఉన్న దూరపు చుట్టం గురవయ్యకు ఇచ్చి చేశారు మొగుడు పెద్ద బాగోడు పెద్ద బట్టల షాపు పక్క పక్కనున్న పేటలో ఉండేది నష్టాలొచ్చి పిల్లలు పుట్టే సమయానికి ఆస్తంతా కరిగిపోయింది గురువయ్య ఈశ్వరమును బాగా చూసుకునేవాడు చివరికి ఊర్లో తిరిగి సైకిల్పై బట్టలు అమ్ముతుండేవాడు గురువయ్య ఇంట్లో గడవటం కోసం పొలం పనులకు మాతో పాటు వచ్చేది చక్క చక్కని నిద్ర వల్ల చాలామంది వెనక పడుతు పడుతున్నా చూసేది కాదు ఒక్కసారి ఆ ఊరు ప్రెసిడెంట్ ఇంతలా ఒళ్ళు కష్టపెట్టుకోవటం ఎందుకు నా కాడ ఉంటే నీకు ఇల్లు ఇల్లు జరుపుతాగా అన్నాడు చుట్ చుట్ట నోట్లో పెట్టుకొని ఈశ్వరమ్మ వైపు ఆశగా చూస్తూ కొడ్ కొడవలి చూపిస్తూ డబ్బు లేకపోవచ్చు కులం తక్కువ కావచ్చు కానీ ఒళ్ళు అమ్ముకునే బుద్ధి లేదు ముందు నీ పిల్లన్ని కాపలా కాసుకో నువ్వు డబ్బులు ఇస్త ఇస్తున్నా చాలక ఇంకెవరెంట పడుతు పడుతుందో చూసుకోండి ముందు తమరు అన్నది నా నాకే ఎదురు తిరుగుతావా ఈ ఊర్లో ఎలా బ్రతుకుతావో చూస్తానని ఈశ్వరమ్మకు ఆ ఊర్లో ఆసాం ఆసాములా పొలం పనులు ఇవ్వకుండా చేశాడు ప్రెసిడెంటు పొలం పనులు లేక భర్తకు బేరాలు లేక చాలా ఇబ్బందులు పడింది ఈలోపు ఈశ్వరమ్మ అన్నయ్య సిటీలో బట్టల షాపు బట్టల షాపులో ఈ ఈశ్వర్ ఈశ్వరమ్మ మొగుడికి ఉద్యోగం ఉంది ఉద్యోగం ఉంది రమ్మంటే భర్త గురవయ్యను తీసుకొని సిటీ చేరింది సిటీలో బట్టల షాపులో చేరి గురువయ్య పని పని చేస్తుంటే ఈశ్వరమ్మ ఇంటిపై ఇంటిపై ఉన్న ఒక మ్యారేజ్ బ్రూలో చేసి వచ్చిన వాళ్లకు గ్రూపు గ్రూపు వాళ్ళు చెప్పినట్లు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతూ ఉండేది పిల్లలిద్దరూ చిన్న పిల్లలు అవటంతో వాళ్ళకి స్కూలుకి పంపి భర్తను షాపుకి పంపు పంపుతూ కష్టపడేది పిల్లలు హై స్కూల్ చదువులకు వచ్చేసరికి గురవయ్యకు జబ్బు చేసి చనిపోయాడు ఇంకా మొత్తం భారం ఈశ్వరమ్మ మీదే పడింది తను చేస్తున్న బ్యూరోలో బాగా చే బాగా చేయటం వల్ల ఆ బ్రాంచ్ ఆ బ్రాంచ్ను ఒకటే చూసుకునే స్థాయికి వచ్చింది పెద్ద పిల్లవాడు టెన్త్ అవ్వగానే పాలిటెక్నిక్లో జాయిన్ చేసింది అయినా అప్ అప్పుడప్పుడు ఊరికి వచ్చి ఇల్లు ఇల్లు చూసుకుంటూ ఉండేది ఒక ఒక పోర్షన్ అతికిచ్చి ఇంకో పోర్షన్ తను వచ్చినప్పుడు ఉండడానికి ఉంచుకుంది మళ్ళీ బ్యూ బ్యూరో నుండి రాగానే ఈవినింగ్ బట్టలు బట్టలు అమ్ముతూ ఉండేది పిల్లలు పాలిటె పాలిటెక్నిక్ అవ్వగానే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు పెద్ద పిల్లవాడు సాయంతో చిన్నపిల్లవాడిని చదివించింది ఊర్లో ఈశ్వరమ్మకు తులసమ్ తులసమ్మ బెస్ట్ ఫ్రెండ్ ఉండేది తనతో తన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉండేది పెద్ద పిల్లవాడికి బాగా డబ్బు డబ్బున్న మంచి సంబంధం దొరికితే పెళ్లి చేసింది వాళ్ళని ఈ పెళ్ళవగానే వేరు పెట్టింది చిన్నపిల్లవాడు కృష్ణ డిగ్రీ డిగ్రీతో చదువు మానేసి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు జులాయిగా ఉద్యోగం చేసుకోరా అంటే వినేవాడు కాదు పెద్దవాడు సెటిల్ అయ్యాడు చిన్నాడు గురించి ది దిగులనేది తులసమ్ తులసమ్మతో ఒకసారి ఈశ్వరమ్మ కొడుకు చిన్నవాడు కాస్ కృష్ణ కనపడితే మీ అమ్మ మీ అమ్మ ఇప్పటి వరకు మీ గురించి కష్టపడింది మీరు పెద్ద మీ అమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకోమని చెప్పాను కానీ మానసికంగా మీ అమ్మకు బలాన్ని ఇస్తూ అది సంపాదించడానికైనా దానికి ఓపిక ఉంటుంది ఖాళీగా ఖాళీగా ఉండ ఉండకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరి మీ అమ్మను సంతోషపెట్టు కాసేపు పోచుకోలు కబుర్లు చె చెప్పారే కానీ మీ ఫ్రెండు ఎవరో ఒక పూట తిండి పెట్టరు మీ బాబు కోసం ఇంకా ఉద్యోగం చే చేస్తుంది మీ అమ్మ అని చెప్పటంతో అమ్మ కష్టం చూసి ఒక ఉద్యోగం చూసుకున్నాడు కృష్ణ తర్వాత తర్వాత తులసమ్మకు ఫోన్ ఫోన్ కృష్ణ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడని సంతోషపడుతూ చెప్పింది ఈశ్వరమ్మ కృష్ణ జాబులో కృష్ణ జాబులో కుదురుగా ఉన్ ఉన్నాడని సంబంధాలు చూస్తుంటే తులసమ్మ సలహా ఇచ్చింది పెద్ద పిల్లవాడికి నీవు చూసే మ్యారేజ్ బ్రూలో నుండి పెద్ద సంబంధం చూసి చేశావు ఇప్పుడు చిన్నవాడికి కూడా మళ్ళీ గొప్ప సంబంధాలు తెస్తే వచ్చే పిల్ల నీ నీకు కూడు పెట్టదు మనూర్లో ఉన్న ఒక పేద పిల్లను చూసుకో మంది చూసుకోమంది అది నిజమేనే నిజమేనేమో అంటూ తనకి దూ దూరపు చుట్టాల్లోనే అమ్మాయిని అమ్మాయిని చేసుకుంది ఈ కోడలు కాస్త మంచి పిల్లయిన పెళ్ళవగానే వీళ్లను దూరం పెట్టింది వాళ్లకు బాధ్యత తెలియాలని సెలవు రోజు ఇద్దరు పిల్లల ఇంటికి పిలిచేది ఎప్పుడైనా ఆదివారం ఊరి ఊరికొచ్చి ఉండి వెళ్ళేది బాధ్యతలు తీరాయి ఇంకో ఐదేళ్ళు ఉద్యోగం చేసి అప్పుడు ఊరికి వచ్చి ప్రశాంతంగా ఉంటా ఉంటానే ఉంటాననేది చిన్నపిల్లాడికి చిన్న ఉద్యోగమని వాళ్లకు సం సంపాదించింది ఇస్తూ ఉంది మొ మొన్న వచ్చినప్పుడు ఉద్యోగం మానేస్తానన్నావు ఇప్ ఇప్పుడు ఇప్పుడు వస్తావు ఇప్పుడు ఎప్పుడొస్తావు ఊరి ఊరికంటే ఇప్పుడు రావాలనుకోవటం లేదంది చిన్నాడికి ఇద్దరు అమ్మాయిలు కొన్నాళ్ళు వాటికి ఆధారంగా నేను అక్కడ ఉండాలనే పిల్లలకు ఒక స్థాయి వచ్చేదాకా కష్టపడుతూనే ఉంది ఈ ఈవినింగ్ బట్టల షాపు చిన్న కోడలికి అప్ప చెప్పింద చెప్పిందంట కాసేపు కూర్చొని కూర్చొని షాపులో పెద్దవాడు అప్పుడ ఎప్పుడన్నా చుట్టం చూపుగా వచ్చి అమ్మను చూసి వెళ్తాడు చిన్నాడు కృష్ణ అమ్మను కనిపెట్టుకొని ఉంటాడు పెద్దవాడు పిల్లలకు పెళ్లి చేశాడు పిల్లాడు చదు చదువుకుంటున్నాడు పెద్దవాడు అంతా తమ్ముడిని తమ్ముడికి సంపాదించి ఇస్తున్నావని పైకి అనకపోయిన లోపలున్న భావాన్ని గ్రహించి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది మనవరాలి మనవరాలి పెళ్లికి బహుమతిగా అప్పుడు పెద్ద కోడలు ఎంతో ఆప్యాయంగా ఈశ్వరమ్మని పలకరించింది ఊరికి వచ్చినప్పుడు చెబితే చెబితే ఊరి జనాలు నీ కష్టాజితం దగ్గర పెట్టుకో పెట్టుకోకపోయావా లేని లేని నాడు అక్కరకు వచ్చేది పెద్ద కొడుకుకి బాగానే సంపాదిస్తున్నాడుగా ఈశ్వరమ్మ అన్నారు ఇప్ ఇప్ ఇప్పటి పిల్లలకు మనం ఇచ్చే డబ్బు వల్ల మనకు విలువ మనకు విలువ ఇచ్చే రోజులు వచ్చాయి కానీ మా అమ్మా నాన్న అనుకునే రోజులు పోయాయి నిజానికి వాడు ఎప్పుడూ ఇవి చేతిలో ఉంచుకోవమ్మా అని ఒక్క రూపాయి ఇచ్చింది లేదు మా ఇంటికి వచ్చి నాలుగు రోజులు ఉండిపోమ్మా అన అనను లేదు ఇకపైన అంటా అంటాడ ఇకపైన అత్తయ్య గారి మన దగ్గరికి రారు చిన్న కొడుకు దగ్గరే ఉంటారని కో కోడలు అన్నటం నేను ఎప్పుడన్నా వస్తే నీకు ఎ ఎక్కడ లేని జబ్బులు వస్తాయి అం అందామని నోటిదాకా వచ్చిన మళ్ళీ తగాదాలు తగాదాలెందుకు నా వల్లనని నోరు మూసుకొని రావటం నువ్వు ఎంతో కష్టపడి సంపాదించింది మాకెందుకు నువ్వు ఉంచుకోవమ్మా అనలేదు కొడుకు డబ్బులు ఇచ్చి మంచి పని చేశావనిపించింది అంది ఈశ్వరమ్మ ఇక చిన్న చిన్నాడి పిల్లలకు సంపాదించాలనేది అప్పటి నుండి పొద్దు పొద్దున పూట సంబంధాలు చూసి వచ్చే కమిషను మళ్ళీ దాస్తూ వచ్చింది చిన్నాడు కృష్ణ పెద్ద పిల్లలకు ఇంజనీరింగు ఫీజ్ ఫీజు కట్టింది పిల్లలకు ఉద్యోగం వచ్చింది తనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది మొన్నీ మధ్య మొన్న మధ్య ఊరు వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు ఎప్పుడొచ్చి ఎప్పుడొచ్చి ఉంటావు అంటే నా మ్యారేజ్ బ్రూలో బాధ్యతలు కృష్ణకు అప్పచెప్పి వస్తాను శాశ్వతముగా ఇక్కడికి మొన్న రెండు రోజుల క్రితం వచ్చి ఇల్లు ఇల్లు బాగు చేయించి వెళ్ళింది ఈసారి వస్తే ఇక సిటీ పోయేది లేదు రెస్ట్ తీసుకోవాలి ఇప్పటికే చేసి చేసి అలసిపోయాను గుడికి వెళ్ళి రావటం హాయిగా సాయంత్ర సాయంత్రాలు ఇంటి అరుగు మీద కూర్చొని మీతో పాటు మాట్లాడుకుని ఇంట్లోకి పోయి టీవీ చూస్తూ ఊ అన్నము తిని పడుకో పడుకుంటానని చెప్పి వెళ్ళింది మా నూరికి ఈసారి శాశ్వతంగా ఇట్లా ఉండిపోవడానికి వస్తానని మేము అనుకోలేదు మాకు వచ్చినప్పుడల్లా చీరలు తెస్తూ ఉండే ఉండేదని ఫ్రెండ్ ఏ ఏడిచారు తులసమ్మ ఈశ్వరమ్మకు దండేస్తూ మన పుట్టినిల్లు అత్తారిల్లు ఇదే ఊరు కావటం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులం కావటం ఉన్నది ఎట్లా వెళ్ళావు ఈశ్వరి అంటూ ఏడ్చింది నిన్న పొద్దున ఫోన్ మాట్లాడింది మీ అమ్మ ఎట్లా పోయింది కృష్ణ అన్న తులసమ్మతో నిన్న సాయంత్రం షాపులో బట్టలు అమ్ముతూ కృష్ణ నాకేదో గుండెలో నొప్పిగా ఉందిరా అంది లేమ్మ హాస్పిటల్లోకి వెళ్దామా వెళ్దామనే లోపు కిందకు వరిగిపోయింది వెంటనే మా పక్క షాపులో ఆర్ఎంపి డాక్టర్ ఉంటాడు ఆయన వచ్చి చూసేసరికి ప్రాణం పోయింది తెల్లవారుజామున వ్యాన్ మాట్లాడుకుని తెచ్చాము మా కోసం ఎంతో కష్టపడింది ఇక మమ్మల్ని ఎవరు చూస్తారు ఇన్ ఇంత ప్రేమ్ ఇంత ప్రేమగా అంటూ కొడుకులు కంట నీరు పెట్టారు చిన్న కోడలు రమ్య అత్తమ్మ లే నువ్వు లేకపోతే మాకు ఎవరు తిక్కు నన్ను ఒక కూతురిలానే చూసుకున్నావు దంటూ ఒక ఏడుపు ఎప్పుడూ ఒక హ్యాండ్ బ్యాగ్ ఈశ్వరమ్మ చేతిలో ఉండేది పిల్లలతో ఒరే ఇది నేను పోయినా కూడా నా పక్కనే ఉ ఉంటా ఉండాలనేది దాని దానిలో ఎప్పుడు వాటర్ బాటిల్ ఎవరికి ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎంత ఖర్చు పెట్టాలి రాసి పెట్టుకునేది ఆ హ్యాండ్ బ్యాగ్ ఈశ్వరమ్మ పక్కన పెట్టారు అందరూ ఈశ్వరమ్మ ప్రాణం ఆ హ్యాండ్ బ్యాగులో ఉండేదనుకున్నారు చివరి చివరి మనవరాలు ఆ హ్యాండ్ ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏముందో అని తీసింది అందులో లోపల అరలో డబ్బుంది ఎంతని ఎంతని తీసి చూస్తే లక్ష రూపాయలున్నాయి ఈ డబ్బు ఎవరికైనా అర్జెంటుగా రోగం వస్తే ఉపయోగపడుతుందని నేను ఎప్పటి నుంచో దాస్తున్నది నాకు ఈ మధ్య తరచూ గుండెలో నొప్పి వస్తుంది హాస్పిటల్కు వెళ్దామంటే బోలిని డబ్బు ఖర్చని ఊరుకుంటున్నా ఈలోపు నేను పోతే దిన దినవారాలకు ఉంటాయిలే అని రాసి ఒక చిన్న చీటీ ఉంది చివరకు నీ దినక దినవారాలకు కూడా నువ్వే డబ్బు మాకు పెట్టిపోయావమ్మా అని పిల్లలు ఏడ్చారు ఎ అక్కడ వాళ్ళు నిజముగా కష్టజీవి ఈశ్వరమ్మ మాతో సుఖంగా ప్రాణం పోవాలనేది ఎవరి చేత చేయించుకోను ఎవరికి పైసాను పైసాను తీసుకోనే తీసుకొనే తీసుకునేది అలాగే తన దినక దినవారాలకు డబ్బిచ్చిపోయింది ఇన్నాళ్ళకైనా పోవాల్సిందే ఎన్నాళ్ళకైనా పోవాల్సిందే ఇలాంటి చావు ఎవరికొస్తుంది ఇక ఇక ఉండి అందరికీ భారమే కన్ భారమే కన్నా చిటికెలో ప్రాణం ఇట్లా పోయే పోవాలన్నారు తులసమ్మ కృష్ణ మీ అమ్మ డబ్బు మీరుంచుకుని దినవారాలకయ్యే డబ్బు మీరు ఖర్చు పెట్టండి ఇన్నాళ్ళు కష్టపడి మిమ్మల్ని చూసుకున్నందుకు మీ అమ్మ రుణం ఇట్లా తీర్చుకోండి ఆ డబ్బును మీ నలుగురు పిల్లల పేరున ఈశ్వరమ్మ పేరు మీద ఫిక్స్డ్ చేయండి అలాగేనని తొలిసమ్మ మాటలకు తలుపారు కొడుకులు ఊరి మాజీ ప్రెసిడెంట్ వచ్చి చూసి నిప్పు లాంటి మనిషి తన కష్ట తన కష్టాన్ని నమ్ముకుంది ఎవరి దగ్గర చేయి చా చాచకుండా బ్రతికింది ఇది ఇది చావంటే అని మెచ్చుకున్నాడు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మీకు నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మంచి మంచి స్టోరీలు ఉన్నాయి ఈ స్టోరీ చూసిన వెంటనే మా నా ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ